సినిమాల కోసం కేవలం తెలుగు అభిమానులే ఎదురు చూసే రోజులు పోయాయి. దేశం మొత్తంలో ఉన్న అభిమానులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రాలు విడుదలకు ముందే రికార్డులు కొల్లగొడుతూ ఇండస్ట్రీలకు పెద్దన్న బాలీవుడ్ కు సవాల్ విసురుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కువ మంది ఎదురు చూస్తున్న భారతీయ సినిమాల జాబితాను ఐఎంబిడి తాజాగా విడుదల చేసింది. అందులో రెండు తెలుగు చిత్రాలు స్థానం సొంతం చేసుకున్నాయి. బన్నీ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అగ్రస్థానంలో నిలిచి తెలుగు సినిమా పవర్ చూపించింది. నాలుగో స్థానంలో ప్రభాస్ పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన రాధేశ్యామ్ నిలిచింది. ఐదు భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న పుష్పపై మొదటి నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ సుకుమార్ హిట్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పుడు రెండు భాగాలని చెప్పడంతో ఆ ఆసక్తి రెట్టింపైంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్ ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్టు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. భారీ స్థాయితో పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా తిరగెక్కుతోంది ఈ చిత్రం. ఈ చిత్రానికి జసిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు. జూలై 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కరోనా ప్రభావంతో చిత్రీకరణ కాస్త ఆలస్యమైంది. విడుదల తేదీలపై చిత్ర బృందాలు స్పష్టత ఇవ్వాల్సిందే.